తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో హెచ్పి గ్యాస్ కంపెనీ ఎదురుగా ఒక అద్దె ఇంట్లో తన మూడేళ్ల బాలుడితో వాణి అనే ఆమె జీవిస్తుంది. ఒక ఇంట్లో అద్దెకుంటున్న రామచంద్రపురం సబ్ జైల్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డి రాము మూడేళ్ల బాలుడిపైన సిదేశ్వర్ను కొట్టడంతో కన్నుపోయింది అంటున్న తల్లి వాణి. వివరాలకు వెళితే కానిస్టేబుల్ రాము ఇంట్లో వాణి అబ్బాయి మూడేళ్ల, సిదేశ్వర్ ఇంకో ఎనిమిదేళ్ల అబ్బాయి ఆడుకుంటుండగా కానిస్టేబుల్ రాముకి చిరాకు వచ్చి షాక్ విసరడంతో కంటికి తగిలి గాయమైందని రామచంద్రపురం సీఎస్ శ్రీనివాస్ తెలిపారు. కన్ను నుండి అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్లిన తల్లి వెంటనే విశాఖపట్నం తీసుకుని వెళ్లమన్న స్థానిక వైద్యులు విశాఖపట్నం ఆసుపత్రిలో చూపిస్తే కంటిలో నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కనిపించడం లేదని, కష్టమేనని వైద్యులు చెప్పారు. పైన జి రాము కానిస్టేబుల్గా రెంట్కు ఉంటారండి. ఆయన ఆయన పైకి వెళ్ళారని పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారంట. ఆయన కొడితే కొన్ని పోయిందని బాబు చెప్పారండి. కొన్ని మీద ఏదో తీసుకోవడం కొట్టిందంటే అప్పటి వరకు పడిపోయాడని అనుకున్నాను. నేను బాబు చెప్పే వరకు తెలియదండి. బాబు ఇస్తున్నారని మూడో స్టేజ్ అడిగితే నన్ను ఇలా పైన పోలీస్ దాకా కొట్టారు కంటి మీద. శ్రీనివాస్ రామచంద్రపురం పట్టణంలో రామకృష్ణ సెంటర్లో గిరిమల హాస్పిటల్ పక్కన నల్లమూత వాణి అనే ఆమె నివసిస్తుంది. ఆమెకి భర్తతో కలిసి నివసిస్తుంది. ఆమెకి ఒక 3 సంవత్సరాల బాగుంది నల్లమూతు ధన సిద్ధేశ్వర్. వీరింటికి పైనే డాబా మీద రామచంద్రపురం సబ్జైల్లో హెడ్ వార్టర్గా పనిచేసే గర్భాపు రాము అనే వ్యక్తి కూడా అద్దెకు నివసిస్తున్నాడు. ఈ నల్లమూత వాణి వాళ్ళ యొక్క బాబు ధన సిద్ధేశ్వర్ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆ బాబు ఎక్కువగా కూడా పైకి వెళ్ళి ఈ రాము వాళ్ళ ఇంట్లో ఆడుకోవడం అవి చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ బాబు 3 సంవత్సరాల బాబు రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. మరొక 8 సంవత్సరాల బాబు కూడా వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఈ నెల 24వ తారీఖున మధ్యాహ్నం సుమారు 3-4 గంటల ప్రాంతంలో 3 సంవత్సరాల బాబు ధన సిద్ధేశ్వర్ మరి యొక్క బాబు ఇద్దరు కూడా రాము వాళ్ళ ఇంట్లో ఆడుకుంటుంటే ఆయనకి కొద్దిగా డిస్టర్బెన్స్గా అయి ఉంది. చేతిలో బొప్పాసుకాయ చెప్పిన చాకుని ఈ బాబు పిల్లల మీద విసిరాడు. పిల్లల మీద విసిరిన తోటికి ఆ చాకు ధన సిద్ధేశ్వరి 3 సంవత్సరాలు కలిగిన బాబుకి కంటికి తగిలి కన్ను గాయమైంది.